బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీలో పలు రైళ్లను కూడా రద్దు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఏపీలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దంటూ కూడా నిషేధం విధించారు. హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి, ఉభయ, గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఎఫెక్ట్ తో కూడా తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలోని వర్ష సూచనల గురించి అలాగే వర్ష ప్రభావం ఎలా ఉంది మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధమున్నారు. రామకృష్ణ, పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నాలు అధికారులు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎలాంటి ఏర్పాట్లు పూర్తి చేశారు? ప్రస్తుతం అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి? దీపికా, ఖమ్మం నగర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఖమ్మం నగరానికి ఈసారి వరదలు చుట్టుముట్టాయి. మున్నేరు నది ఇది 2022 ప్రాంతంలో ఒకసారి వరదలు వచ్చాయి. కానీ ఆ సందర్భంలో చాలా తక్కువ ఇళ్ళు నీట మునిగాయి. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలకు మాత్రమే నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈసారి కని విని ఎరగని రీతిలో ఖమ్మం మున్నేరు నదికి వచ్చినటువంటి వరదలు ఇప్పుడు ఖమ్మం నగరాన్ని మొత్తాన్ని కూడా దాదాపు సగం నగరాన్ని చుట్టుముట్టాయి. ప్రస్తుతం ఎటు చూసినా సరే మమ్మల్ని రక్షించండి అని చెప్పి ఎక్కడికక్కడికే ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ప్రజలు, ఆ మున్నేరు పరిసర ప్రాంత ప్రజలు మొత్తం కూడా ఆహాకారాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మొత్తం కూడా అందరూ కూడా ఎల్లు పైప్లోర్లకు ఎక్కి టాప్లకు ఎక్కి మమ్మల్ని రక్షించండి అని చెప్పి తమకు తెలిసిన వాళ్ళకి చెప్పడం, వాళ్ళకి ఫోన్లు చేయడం, ప్రస్తుతం ఇది ఖమ్మం నగరంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మున్నేరు నది మాత్రం అంతకంతకు ఉధృతంగా పెరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా క్రమంగా పెరుగుతూ వస్తున్నటువంటి మున్నేరు నది ఒక్కసారిగా వచ్చినటువంటి అకస్మాత్తుగా వచ్చినటువంటి ఆ వరదలతో ఒక్కసారిగా ఖమ్మంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉలిక్కిపాటుకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ప్రకాశ్ నగర్ కావచ్చు, త్రీ టౌన్ ఏరియా కావచ్చు, బొక్కలగడ్డ ఆ ప్రాంతాలు మొత్తం కూడా అటు తంసలాపురం వైపు మొత్తం ప్రాంతాలు మొత్తం కూడా ఇప్పుడు జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. వాళ్ళని జల దిగ్బంధంలో చిక్కుకున్న వాళ్ళకి సంబంధించి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎక్కడైతే నీటి ప్రవాహం ఎక్కువగా ఉందో వాళ్ళని రక్షించడం కోసం హెలికాప్టర్ల కోసం మంత్రులు ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి హైదరాబాద్ నుంచి కావచ్చు, ఇటు ఢిల్లీ నుంచి కూడా రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తే అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో కాసేపటి క్రితమే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీతో మాట్లాడి విజయవాడ నుంచి ఇక్కడికి హెలికాప్టర్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి రిస్క్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. కానీ ఎంతమంది ఇంకా ఉన్నారు, వాళ్ళందరినీ రక్షించడం ఇప్పటికే చీకట పడిపోయి ఉన్నటువంటి నేపథ్యంలో అకస్మాత్తుగా నీళ్లు గనక వస్తే ఏంటి పరిస్థితి అనే ఆందోళనలు అయితే బిక్కుబిక్కు అంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎవరినైతే ఇప్పటికీ సురక్షిత ప్రాంతాలకు తరలించారో వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారో, వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి రిస్క్యూ చాలా మందిని చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే నీళ్లలో ఇంకా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళని రిస్క్యూ చేయడం కాస్త ఇబ్బందికరంగా ఉంది. హెలికాప్టర్ వస్తే తప్ప వాళ్ళందరినీ కూడా రిస్క్యూ చేయడం సాధ్యం కానటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మున్నేరు నది కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ మున్నేరు నది మీదగా రాకపోకలను కూడా పూర్తిగా
నిలిపివేశారు. ఇంకా చాలా ప్రాంతాలు మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఖమ్మం జిల్లా మొత్తం కూడా ఖమ్మం నగరం మొత్తం కూడా ఇటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు కవిరాజ్ నగర్ లో కూడా అకస్మాత్తుగా ఒక్కసారిగా ఎప్పుడు కవిరాజ్ నగర్ లో నీళ్లు రాలేదు, కానీ ఒక్కసారిగా 5 నుంచి 6 అడుగులు నీళ్లు వచ్చేసరికి ఆ స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వాళ్ళు ఎటు పోవాలో తెలియనటువంటి దిక్కు తోసిన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికారులు యుద్ధ ప్రాతిపదికన వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రానికి తరలించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా ఈ మున్నేరు ప్రాంతంలో ఉన్నటువంటి ఇప్పుడు ఏ ప్రాంతాలు అయితే నేట మునిగాయో అవి ఎప్పుడు కూడా గతంలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా తాము చూడలేదని చెప్పి ఆ ప్రాంత వాసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా అందరూ ఇంకా బిక్కు బిక్కుమంటూ కూడా ఇప్పుడు తమను రక్షించండి అంటూ కూడా ఆర్తనాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే విజయవాడ నుంచి కనుక ఆ హెలికాప్టర్ వస్తే కొంతమందిని రెస్క్యూ చేసే పరిస్థితి అయితే ఉంది. చీకట పడటంతో ఇంకా ఎంతమందిని రెస్క్యూ చేయగలరనే ఒక ప్రశ్న కూడా తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే వాళ్ళు వరద నీటిలో ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళకి సరైనటువంటి ఆహారం అక్కడ ఆహారం కూడా లభించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంతమంది సంబంధించి అనారోగ్య సమస్యలతో కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరూ కూడా బయట ఉన్నటువంటి వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ వారిని ఎలాగైనా రక్షించాలంటూ తమకు తెలిసిన వారిని అందరినీ కూడా వేడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఖమ్మంలో నెలకొని ఉంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఖమ్మంలోనే ఉన్నారు, ఎప్పటికప్పటికే వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మరి కాసేపట్లో ఖమ్మానికి చేరుకోబోతున్నారు. దానికి వరద సహాయక చర్యలకు సంబంధించినటువంటి పరిస్థితిని కూడా ఆయన కూడా పర్యవేక్షించబోతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు కూడా ఎప్పటికప్పటికే అధికారులను అడిగి సహాయక చర్యలకు సంబంధించినటువంటి పురోగతిని ఆయన తెలుసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఖమ్మంలో అయితే కొంత ఇప్పుడు ప్రజల్లో తీవ్ర ఆందోళన అయితే నెలకొంది. ఈ వరద ముంపు రాబోయే 24 గంటల పాటు ఉండే అవకాశం నేపథ్యంలో ఇంకా ఎన్ని ప్రాంతాలు నీట మునుగుతాయో అన్న ఆందోళనలు అయితే ఇప్పుడు అందరిలో నెలకొని ఉంది. రైట్ రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీలో పలు రైళ్లను కూడా రద్దు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఏపీలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దంటూ కూడా నిషేధం విధించారు. హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అల్లూరి విశాఖ అనకాపల్లి కాకినాడ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ మహా న్యూస్.